నువ్వు తెలుగుదే జనసేన అభిమానులు అందరూ ఏ రోడ్లు అయిపోయి వెళ్ళి అక్కడ ఏం పోటీ కలిసిపోరు అక్కడ. ఆల్టర్నేటివ్ లేకపోతే అప్పుడు జగన్కి వేసిన ఆశ్చర్యపోను అక్కడ క్రింద సార్, ఆల్టర్నేటివ్ లేకపోతే ఏం చేశారు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు జగన్కి వేశారు. నిజంగా అయితే గనక జగన్ ని దెబ్బ కొట్టాలనుకుంటే బీజేపీతో కలవకూడదు వీళ్ళు. మనం చేయగలిగింది కదా కిందరి సార్, మన తెలంగాణలో ఏం చేసింది ఇండివిజువల్ గా చేయడం వల్ల ఎంత ఉపయోగపడింది అది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక్కడ కూడా బీజేపీ కనుక తెలుగుదేశంతో కలిసిపోయినప్పుడు ఈ ప్రత్యర్థి ఓట్ బ్యాంక్ అంటే యాంటీ బాబుతో ఉండి తెలుగుదేశం నచ్చనటువంటి బీజేపీ వాళ్ళు ఆల్టర్నేటివ్ లేకపోతే జనసేన బీజేపీ వైసీపీకి వేస్తారు, అట్లాగే వీళ్ళు కూడా వేస్తారు. అదే బీజేపీని కనుక మధ్యలో ఒంటరిగా ఉండి పోటీ చేయనిస్తే, అసలు నన్ను అడిగితే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఇది చాలా పెద్ద లాజిక్. నేను మొన్నప్పుడు అన్నప్పుడు కూడా చాలా మంది అంగీకరించాల, బీఆర్ఎస్కే దెబ్బ తృతీయ ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ అంతే. ఇప్పుడు క్రిందటిసారి జగన్కి 30 సీట్ల వరకు వచ్చినటువంటి వ్యతిరేకత పవన్ కళ్యాణ్ ఎటు కాకుండా ఉన్నాడు, చంద్రబాబు మీద విపరీతమైన అసహ్యం వేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ